చూడనట్టు పోవడం చూస్తూ ఉండటం. ఇప్పుడు దాకా జరిగినటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా అందరూ చేశారు. జగన్ పాదయాత్ర అట్లాగే చేశాడు, చంద్రబాబు ఇది చేశాడు, అంతా బాగానే ఉంది. తొక్కిసలాటల తర్వాత ఒక ఆలోచన, అందులో కుట్ర కోణం ఉండొచ్చు, బట్ పాటించదగ్గది, పాటించదగ్గది అది. ఎందుకు అంటే జనం మధ్యలో ఎప్పుడు డిస్టర్బ్ చేసే అధికారం ఎవరు ఇచ్చారు వీళ్ళకి? ఇప్పుడు నేను అర్జెంటుగా ఒక పనికి వెళ్ళాలి, చచ్చిపోయిన వాళ్ళ తరపున ఉండేవాళ్ళు ఉంటారు, పుట్టేటువంటి వాళ్ళ తరపున ఉంటారు, అత్యవసరమైన పనులు హాస్పిటల్కి పరుగులు పెట్టాల్సిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ట్రాఫిక్ జామ్ చేసేస్తే ఎవడండి బాధ్యుడు? మామూలుగా ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పుడు ఎవరు ఏం చేయట్లేదు, అక్కడ పోలీసులే తిడతాం. ఇప్పుడు వీళ్ళు రాజకీయ కార్యకలాపాల కోసం, పోనీ రాజకీయ కార్యకలాపం ఎప్పుడు ఎలక్షన్స్ ముందు నడుస్తుందా? రోజు రాజకీయమే కదా, ఏ రోజు ఆగుతున్నారు? ఓ రోజు బాధుడే బాధుడు ఉంటుంది, ఓ రోజు కర్మ ఉంటుంది, ఎల్లుండి పాపం ఉంటుంది, ఆ తర్వాత అసహ్యం ఉంటుంది, ఏమైనా ఉండొచ్చు కదా. వాళ్ళు ఇష్టం ఏ కార్యక్రమమైనా పెట్టుకోవచ్చు. ఆ కార్యక్రమాలన్నీ జనంలో తిరుగుతాయి. ఇక 24 గంటలు జనాలు ఇట్లాగే మేము చచ్చినట్టు ఉండాల్సిందే, మా హక్కు ఏంటి అంటే రాజకీయాల్లో మేము ఉన్నాం కాబట్టి నిన్ను అట్లాగే నలిపేస్తామంటే ఎట్లాగే? కానీ ఆంక్షలు అనేవి కొప్పో నియోజకవర్గంలోకి చంద్రబాబు గారు వెళ్లకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా ఈ ఆంక్షలే. ఎందుకంటే ఆయన ఇందాక అడిగింది అదే, ఇదే కుప్పంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన బారికేడ్లు పెట్టి రోడ్లు తవ్వారు, నేను మాత్రం ఏం చేయకుండా వచ్చాను అంటే ఆయన కోరులు ఈయన కోరులు ఆయన అడిగింది. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంతే ఉంటుంది, అటు ఇటు క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆ సెక్యూరిటీ ఉంటుంది, ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడు బారికేడ్లే పెడతారు, మీటింగ్ కి బారికేడ్లే పెడతారు. నువ్వు కూడా పెట్టించుకో, పెట్టించుకుంటే తప్పే లేదు. మధ్యలో అప్పుడు తొక్కిసలాటలు ఉండదు. ఇప్పుడు ఎందుకు జరిగింది మొన్న తొక్కిసలాట? బ్యారికేడ్లు అవన్నీ ఉన్నటువంటి దాంట్లో పక్కకి పోవడం వల్ల కదా, ఇరుకు సందులోకి కదా. అదే కదా ఇప్పుడు జరిగేది. ఇప్పుడు అది ఎంత ఉంటాయి కుప్పం రోడ్లు మొత్తం, ఆ మెయిన్ రోడ్డు ఒక్కటి పెద్దది, మన